పరిషత్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ మొదలైంది. మెజారిటీ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా అధికార పార్టీతో పాటు విపక్షాలు దూకుడు పెంచాయి. నియోజకవర్గాలు మండలాల వారీగా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నాయి. జిల్లాల్లో గులాబీదళం ఒంటరిగా బరిలోకి దిగుతుండగా వామపక్షాలతో ముందుకెళ్లే దిశగా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ టీడీపీ నేతలు. జిల్లా మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఖమ్మంలో 289 ఎంపీటీసీలు, 20 జెడ్పీటీసీలుండగా భద్రాద్రి కొత్తగూడెంలో 21 జెడ్పీటీసీలు, 220 ఎంపీటీసీలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి అధిక స్థానాలను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు కలిసి ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంటే టీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ గులాబీ దళానికి దిశానిర్దేశం చేశారు. ఖమ్మంకు రాష్ట్ర నేత రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, భద్రాద్రి జిల్లాకు సత్యవతి రాథోడ్ను పరిశీలకులుగా నియమించారు. దాదాపు అన్ని స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించింది అధిష్టానం. ఇందులో కాంగ్రెస్, టీడీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలు స్థానిక సమరంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. దీంతో ఎప్పటి నుంచో టీఆర్ఎస్ లో ఉన్న నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం జెడ్పీ పదవి ఎస్సీ రిజర్వ్ కావడంతో పిడమర్తి రవి, మటా దయానంద్, లింగాల కమల్రాజ్, బొమ్మర రామ్మూర్తి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. భద్రాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడంతో అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు సై అంటున్నారు. ఇల్లందు నుంచి మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట్ పినపాక మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు భద్రాచలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తెల్లం వెంకట్రావు జెడ్పీ రేసులో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు పొత్తులతో ముందుకు సాగాలని చూస్తున్నాయి. మండలంలో పట్టున్న పార్టీకి జెడ్పీటీసీ లేదా ఎంపీపీ పదవి ఇచ్చి మిగిలిన పార్టీలు వైస్ చైర్మన్, ఎంపీటీసీలు తీసుకునేట్లు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్ తీసుకుని మిత్రపక్షాలకు ఎంపీటీసీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లాకి ఇందిరా శోభ, భద్రాద్రి జిల్లాకు సుదర్శన్ ప్రసాద్ తివారీని పరిశీలకులుగా నియమించింది కాంగ్రెస్. పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు జిల్లా స్థాయిలో ఉంటుందని నేతలు ఇప్పటికే ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ ప్రకటించారు. వామపక్ష పార్టీలు కూడా పరిషత్ సమరంలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. తమకు పట్టున్న మండలాల్లో ఒంటరిగా ఇతర చోట్ల విపక్షాల సహకారంతో బరిలోకి దిగాలని భావిస్తున్నాయి.